ఇప్పుడంటే నా కోసం నువ్వు ఉంటావు, రేపు నీకు పెళ్ళైపోతే అప్పుడేం చేస్తావు? అదంతా నాకు తెలియదండి. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళనంటే వెళ్ళను, అంతే. ఇప్పుడు ఏమన్నా అమ్మాయి గారు, బాలు పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. నా పేరు మీద ఎందుకు అమ్మాయి గారు? నువ్వు మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలంటే అదే ఆ దేవుడి దీవెనలు కూడా ఉండాలిగా. అందుకు ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పంతి చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా, మా బాలు బాగుండాలి, తను గొప్ప నటుడు అవ్వాలి. తల్లి, అమ్మాయి గారు నువ్వే బాగా చూసుకోవాలి, ఎందుకంటే ఇక నుంచి నేనుండనుగా. వచ్చిన ఈ అవకాశంతో బాలు జీవితం ఓ దారిలో పడేలా ఆశీర్వదించు తల్లి. ఏ కష్టం వచ్చినా నేనున్నానని, ఆ విషయం మర్చిపోవద్దని అమ్మాయి గారికి నువ్వే చెప్పాలమ్మా. తన కష్టం నాకు తెలిస్తే నేను తన కోసం కష్టపడిపోతానని నాతో చెప్పరు, దాచేస్తారు. అందుకే నేను నీకు చెప్తున్నానమ్మా. నా గురించి కాదు తల్లి, తన జీవితంలో ఎలా పైకి రావాలో ముందు అది ఆలోచించమను. అసలే కొత్త ఊరు, కొత్త మనుషులు, బాలుకి కంగారు ఎక్కువ, నువ్వే తోడుగా ఉండాలి. నేను వెళ్ళిపోతే అమ్మాయి గారు ఒక్కరైపోతారు, బెంగెట్టుకుంటారు. నువ్వే తనకు నేడుగా నిలవాలమ్మా. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హారతి తీసుకోండి. మీరు దూరమైనా మీ మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి, అది మీ మాటల్ని బట్టి తెలుస్తోంది. దిగులు పడకండి, మీ ఇద్దరికి ఏ కష్టం రాకుండా ఆ జగన్మాతే చూసుకుంటుంది. శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఏంట్రా ఊరు బొత్తిగా ఇలా ఉంది? ఏమైందన్నా? అసలు కళే లేదురా. అదేంటన్నా, ఇంత పచ్చదనం ఉంటే కళే లేదంటావు? ఒరేయ్ మట్టి బుర్రా, కళ అంటే కంచె కట్టిన పొలాలు, కాయలు కాసిన చెట్లు పూలు, నీళ్లు పారే కాలవలు కాదురా, అందాలు. నిత్యం వేడిగా ఉండే నా శరీరాన్ని అందంతో చల్లార్చే అమ్మాయిలు కావాలరా. వాళ్ళు కనబడితేనే నా కంటికి కళ. రాగిణి, నీకు పెళ్లి సంబంధం కుదిరిందంటగా. అవును చెయ్య. పెళ్ళెప్పుడు మరి? వచ్చే నెలలో. ఏ రాగిణి, నీ కాబోయే శ్రీవారు ఏం చేస్తుంటారే? ఫుడ్ ఇన్స్పెక్టర్. అయితే నీకు ఫుడ్కి లోటే ఉండదు. దాని సంగతి సరే, కానీ ఇంతకీ నీకు ఎలాంటి భర్త రావాలనుకుంటున్నావు అది చెప్పు ఫస్ట్. నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీ. దానికి కావాల్సింది మొగుడు కాదే, ఏటీఎం కార్డు. చెయ్యా, మరి నీ సంగతి ఏంటి? మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? మరి ఎందుకు అనవసరంగా ఊహించుకోవడం? జరగకపోయినా ఆశపడ్డంలో తప్పు లేదు కదే, మరి నీ సంగతి ఏంటి? ఆస్తిపాస్తులు, మంచి జాబ్, హోదా ఇవేం లేకపోయినా పర్వాలేదు, నన్నుగా ప్రేమించేవాడు, నాకే కష్టం రాకుండా చూసుకునేవాడైతే చాలు. ప్రేమించేవాడు కాదే, సంపాదించేవాడు రావాలని కోరుకో, సుఖపడతావు. డబ్బు సుఖాలనే ఇస్తుంది, ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది, సంతోషానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ప్రేమని పంచే నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? సరే సరే, రండి రండి. Sure.
ಬಂಡಾಪುರ. ఇప్పుడు కదరా ఈ ఊరు కళకళలాడుతుంది. అన్నా ఏంట్రా నచ్చిందా అన్నా? పిచ్చి పిచ్చిగా మతిపోయేంతగా. ఒక్క రాత్రితో తీరిపోయే అందం రాది ఆ పెదాలు, ఆ కళ్ళు, ఆ నడుం. ఒక్కటేంట్రా టోటల్గా బాడీ అంతా అప్సరసం చూసినట్టుగా ఉందిరా. ఈ జన్మంతా అనుభవించిన తనివి తీరని అందం రాది. ఆ అందం నా సొంతం కావాలి. ఇప్పటి వరకు ఏ ఆడదాని మీదైనా నా కన్ను మాత్రమే పడింది. అదేంటో విచిత్రం, ఇప్పుడు ఆ అమ్మాయి మీద నా మనసు పడింది. ఫణీంద్ర ఇంకా రాలేదేంటి? బయలుదేరారంట, వచ్చేస్తూ ఉంటారండి. అదిగో ఫణీంద్ర గారు వచ్చేసారండి. నమస్తే. నమస్కారం. రండి. రండి. కూర్చోండి. మంగి మంచినీళ్ళు తీసుకురా. వీడు ఇక్కడికి వచ్చాడేంటి అమ్మగారు? వీడేంటి వీడు? ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం నేర్చుకో. అదే అయ్యగారితో అతనికి ఏం పని? మీ అయ్యగారికి అతనితో పని. ఫణీంద్రతో రాజీ పడకపోతే వ్యాపారంలో నిండా మునిగిపోతామే. ఏదో మాట్లాడాలన్నారు? నువ్వు చిన్న వయసులోనే వ్యాపార మెళకువలు నేర్చుకొని చాలా పెద్దవాడు అయిపోయావు. నీ తెలివితేటలతో వ్యాపారాన్ని విస్తరించే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. నన్ను పొగడ్డానికి పిలిచారా? నిన్ను ఒక సహాయం అడగడానికి పిలిచాను. ఏంటది? నీ ముందు వ్యాపారాల్లో నేను నిలబడలేకపోతున్నాను. నా వ్యాపారాలన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. ఇలాగే ఇంకో సంవత్సరం ఉంటే నా వ్యాపారాలన్నీ మూసేయాల్సి వస్తుంది. మనం ఈ చుట్టుపక్కల ఏరియాలు ఎంచుకొని ఎవరికి ఏ ఏరియా కావాలో పంచుకొని వ్యాపారం చేస్తే ఇద్దరం బాగుపడతాం. ఏమంటావు? బిజినెస్లో పోటీ పడాలే కానీ రాజీ పడకూడదు. బలం ఉన్నవాడు తన బలాన్ని ఎంతవరకు విస్తరించగలిగితే అంతవరకు అది వాడి ఏరియానే. అయినా మనం ఏమైనా చుట్టుపక్కల ఊళ్ళకి రాజులమా? ఎంచుకొని పంచుకోవడానికి పోటీ పడే శక్తి ఉంటే ఎదుర్కోండి. నేను రాజీ పడను. నాన్నగారు, రామ్మా, నా కూతురు జయ. నమస్కారం అండి. నమస్కారం.
మీరు ఒప్పుకోరని నాకు తెలుసు, కానీ ఎక్కడో చిన్న ఆశ, నీ అనుమతి లేకుండా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయలేను, నేను అన్నీ ఆపేస్తాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. అయ్యో పెద్దవారు, మీరు అలా చేయకూడదు. మీరు నాకు దండం పెట్టడం ఏంటండి? మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఇంకొకసారి ఆలోచించి కబురు చేస్తాను. మీ ఇంటి నీళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయండి. వస్తానండి. పదండి. ఏమండి ఒప్పుకుంటాడంటారా? ఆలోచించి చెప్తాను అన్నాడంటే రాజీకొచ్చే అవకాశం ఉంది స్వర్ణ. అదే జరిగితే మనం గట్టెక్కినట్టేనండి. చూద్దాం. నమస్కారం అండి. అన్నకి ఆ పిల్ల తెగ నచ్చేసినట్టుంది. రే ఇంకా ఆగలేనురా, నా వల్ల కావడం లేదు. ఈ మందు కిక్కు కన్నా జయ అందాల కిక్కే నా ఒంట్లో వేడిని పెంచుతుంది. ఏ ఆడది నన్ను ఇంతలా డిస్టర్బ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను జయకి బానిసనైపోయాను. జయ రామదేవుడి కూతురిగా ఆ ఇంట్లో ఉండకూడదు. ఈ ఫణీంద్ర భార్యగా నా ఇంట్లో ఉండాలి. వాళ్ళ నాన్న అవసరం, అదే నాకు అవకాశం. రేపే అన్ని లాంఛనాలతో ముత్తైదువులను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళండి. వ్యాపారమే కాదు, వాళ్లతో సంబంధం కూడా కలుపుకుంటానని చెప్పండి. ఫణీంద్ర అల్లుడవడం వాళ్ళ అదృష్టం అని చెప్పండి రా. అలాగేనా. జయ, నా మనసుని జయించావే. ఎవరు వీళ్ళు? వీళ్ళని ఫణీంద్ర గారు పంపించారండి. ఓ రండమ్మా, పదండి. రండమ్మా, పదండి పదండి, కూర్చోండి. ఏంటిదంతా? మా ఫణీంద్ర గారు మీ అమ్మాయి జయని ఇష్టపడుతున్నారు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని వ్యాపారాల్ని బంధాల్ని ఒకటి చేస్తామని చెప్పమన్నారు. కట్నమేమి ఇవ్వాల్సిన పని లేదండి. మీ అమ్మాయిని పట్టుబట్టలతో పెళ్లి పందిట్లోకి పంపిస్తే చాలండి. ఇంకా ఆలోచిస్తారేంటండి? ఒప్పుకున్నానని చెప్పండి. జైకు ఒక మాట చెప్పి దాని బొంద. దానికి చెప్పేదేంటి? మీరు ఎవరిని చూపిస్తే వాళ్లతో మూడు ముళ్ళు వేయించుకోవాల్సిందేగా. అది కాదు స్వర్ణ. అదృష్టం మన నట్టింటికొచ్చి నడుస్తానంటుంటే అది కాదు ఇది కాదు అంటారేంటండి? ఫణీంద్ర మన అల్లుడైతే వ్యాపారంలో మనం నిలదొక్కుకోవచ్చు. సరే అనండి. ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి. ఏ విషయం అన్నది త్వరలోనే కబురు చేస్తానని చెప్పండి. నెక్లెస్ చూడండి. ఏమండి ఇది, నాకు బాగుంటుంది కదా. వాడి కన్ను అమ్మాయి గారి మీద పడిందన్నమాట. దేవుడా, జయమ్మని నువ్వే కాపాడాలి. అమ్మాయి గారు,
కావలి తాత కళ్ళు కప్పి జాంకాయలు కోసుకుని తినేవాళ్ళం. ఒకసారి నువ్వు చెట్టెక్కి జాంకాయలు కోస్తుంటే అది తాత చూసి అరిస్తే భయంతో నువ్వు చెట్టు దిగుతూ జారి కింద పడ్డావు, గుర్తుందా? అయ్య బాబాయ్ గుర్తుంది, అది ఎలా మర్చిపోతానండి? ఇప్పటికే గాయం తాలూకు మచ్చ అలాగే ఉందండి. కొన్న జాంకాయల కన్నా కొట్టేసిన జాంకాయలు రుచిగా ఉంటాయని మీరు చెప్పినప్పుడు మాటలు నాకు ఇంకా గుర్తున్నాయండి. బాలు, ఏంటమ్మాయి గారు, మనం ఎప్పటికీ చిన్నపిల్లల్లానే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా. ఆ సరదా సంతోషం మర్చిపోలేకపోతున్నాను. అవునండి, చిన్నపిల్లలాగే ఉండిపోతే ఎంత చక్కగా మీతో ఆడుకుంటూ ఎప్పుడు మీతోనే ఉండేవాడిని. అవును, హైదరాబాద్ వెళ్తున్నానని మాటే కానీ మనసులో మాత్రం ఎందుకో నల్లతగా ఉందండి. ఏదో కోల్పోతున్నానని బాధ, ప్రయాణం గుర్తొస్తేనే కంగారు వచ్చేస్తుంది. ఎందుకు బాలు అనవసరంగా కంగారు పడతావు? ఏదో శాశ్వతంగా నా నుంచి దూరం అయిపోతున్నట్టు. కొన్ని రోజులేగా, ఆ తర్వాత మనం తప్పకుండా కలుస్తాం. మన స్నేహం విడిపోదు బాలు. అంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ నడుస్తుందన్నమాట. ఎవడ్రా వాడు? బాలు అన్న. వాడికి జయకి ఏంటి సంబంధం? ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటున్నారన్న. లవ్వా? అయ్యుండొచ్చన్నా. పెళ్లి కాళ్ళు నాన్న ఒప్పుకున్నా అమ్మాయి ఒప్పుకుంటుందో లేదోనన్నా. నిన్ను చంపేస్తా. అది ఒప్పుకోదు అన్న మాట ఎవరి నోటి నుంచి విన్నా? పొరపాటైపోయిందన్న, వదిలిపెట్టానా వదిలిపెట్టానా? వాళ్ళ మధ్య ఉన్నది లవ్వా లేక ఫ్రెండ్షిప్? ముందు అది తెలుసుకోండి. ఓకేనా? వాళ్ళని గమనిస్తూ ఉండండిరా. అలాగేనా. ఏమండి, జయకొచ్చిన సంబంధం గురించి ఆలోచిస్తున్నారా? అవును స్వర్ణ, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు. అటు చూస్తే వ్యాపారం నష్టాల్లో ఉంది, ఇటు చూస్తే జయ జీవితం. ఎంతకన్నా మంచి సంబంధం దొరకదండి. పైగా రూపాయి కట్నం లేకుండా చేసుకుంటానని ఆ ఫణీంద్రే కబుర్ చేశాడండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇది మనల్ని ఆదుకునే సంబంధం. ఏమంటారు? ముందు వెనుక మంచి చెడు అన్నీ ఆలోచించాలి స్వర్ణ. ఫణీంద్రకేంటండి, బాగా డబ్బున్నవాడు, ఇంతకంటే ఏం కావాలి? అతను ఎలాంటి వాడో ఏంటో మనకి తెలియదు కదా. ఫణీంద్రతో వ్యాపారం కలుపుకోవాలనుకున్న వాళ్ళు సంబంధం కలుపుకోవడానికి ఎందుకింతగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. స్వర్ణ, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే. ఈ సంబంధం చేసుకోవడం నాకు ఇష్టమే. కానీ జయ మనసు తెలుసుకోకుండా ఫణీంద్రకి ఎలా మాట ఇమ్మంటావు? దాని మనసు తెలిస్తే మీ మనసు ముక్కలైపోతుంది. ఏంటి నువ్వు అనేది? అది ఆ అనాథగాడైన బాలుని ప్రేమిస్తోంది. నువ్వు చెప్పేది నిజమేనా? ఊళ్ళోకెళ్ళి అలా తిరిగి రండి. అందరూ వాళ్ళ ప్రేమాయణం గురించి ఎలా చెప్పుకుంటున్నారో మీకే తెలుస్తుంది. మీరు అలా ఆలోచిస్తూ ఆలస్యం చేస్తే ఏదో ఒక రోజు గుళ్ళో దండలు మార్చుకుని ఇద్దరూ సరాసరి ఇంటికి వచ్చేస్తారండి. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అలా జరగకూడదు. వాళ్ళ సంబంధం కలుపుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫణీంద్రకి కబురు పంపిస్తాను. అయ్యగారు. ఏంటి? అమ్మాయి గారితో ఒక మాట చెప్పి వాళ్ళ కబురు చేస్తే మంచిదండి. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నోర్మి. అయ్యా, అది కాదయ్యా. మంగి,
నీ హద్దులను ఉంటే మంచిది. ఇది మా కుటుంబ వ్యవహారం, నువ్వు జోక్యం చేసుకోవద్దు. అమ్మాయి గారు, మీకెందుకండి, నేను సర్దుకుంటాను కదా. పర్వాలేదులే బాలు. అమ్మా, ఈ పులిహార చక్ర పొంగలి బ్యాగ్లో పెట్టమ్మా. రే, దారిలో ఆకలేస్తే తిను. మీరు కూడా ఏంటి అయ్యారు, ఇప్పటి వరకు మా కోసం ఎంతో చేసావు, ఈ మాత్రం దానికి ఏంట్రా బాలు. ఈ డబ్బులు ఉంచుకో. మీ ఊరు నుంచి ఎస్కేప్ అవ్వడానికి నీ కూతురు ఆ బాలుగాడు కలిసి బస్టాప్ వైపు వెళ్తున్నారు.